ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు యాదాద్రి జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని మరియు అర్హత లేని వైద్యుల ద్వారా ప్రజలకు వైద్య చికిత్సలు అందిస్తున్న మరియు శిశులింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్, అదేవిధంగా అర్హత కలిగిన రేడియాలజిస్టులు లేని స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా సూర్య హాస్పిటల్ మాతాపూర్ శ్రీ పూజిత హాస్పిటల్ చౌటుప్పలను సీజ్ చేసి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ 1 శారద క్లినిక్, మెటర్నిటీ నర్సింగ్ హోమ్ మోత్కూర్, 2 మాధవి నర్సింగ్ హోమ్ మోత్కూర్, 3 తేజ నర్సింగ్ హోమ్ మోత్కూర్, 4 శ్రీ స్వాతి హాస్పిటల్ భువనగిరి, 5 తేజస్విని హాస్పిటల్ భువనగిరి హాస్పిటల్ను రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య సేవలు అనేవి అందించడం జరుగుతాం. దాంట్లో భాగంగానే ప్రతి పిహెచ్సిలో కూడా కనీసం 50 నుంచి 100 మందికి ఓపీ సేవలు అందించమని చెప్పడం, అట్లాగే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇప్పుడు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదలుపెట్టాం. ఎవరైనా జ్వరంతో కానీ లేదంటే వాంతులు కానీ విరేచనాలు ఇటువంటి ఒక రోజు కానీ ఒక పూట కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేసి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దానికి గాను కేంద్రాల ద్వారా మనం గ్రామాల్లో మరియు మండలాలు మన జిల్లా మొత్తం వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా ప్రాథమిక ఆరోగ్య సేవలు అనేవి అందించడం జరుగుతాం. దాంట్లో భాగంగానే ప్రతి పిహెచ్సిలో కూడా కనీసం 50 నుంచి 100 మందికి ఓపీ సేవలు అందించమని చెప్పడం, అట్లాగే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇప్పుడు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదలుపెట్టాం. ఎవరైనా జ్వరంతో కానీ లేదంటే వాంతులు కానీ విరేచనాలు ఇటువంటి ఒక రోజు కానీ ఒక పూట కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేసి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దానికి గాను ఒక పేషెంట్కి ట్రీట్ చేసినందుకు 21 రూపాయలు అంటే 2100 రూపాయలు ఆ ఆసుపత్రికి విడుదల చేయడం జరుగుతుంది. ఆ 2100 రూపాయలలోంచి 65% ఆసుపత్రి అభివృద్ధికి, అట్లాగే 35% అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది డాక్టర్లకి సిబ్బందికి ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి అన్ని పిహెచ్సిల్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చురుకుగా అమలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అంటే 15 రోజుల పాటు ఈరోజు నుంచి 27వ తారీఖు వరకు డయేరియా కంట్రోల్ అంటే చిన్నపిల్లల్లో 5 సంవత్సరాల్లో పిల్లల్లో విరోచనాలు అయ్యి చాలా వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే కేవలం విరేచనాల ద్వారా చిన్నపిల్లలు మరణించడం అనేది మంచిది కాదని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతి 5 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలకి ఇంటింటికి సర్వే చేసి మన ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా సర్వే చేసి వాళ్ళ ఇంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అదేవిధంగా జింక్ ట్యాబ్లెట్లు 14 జింక్ ట్యాబ్లెట్లు ఉంటాయి, 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి. విరేచనాలు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా వాటిని ఎలా వాడాలో మన ఆశా వర్కర్లు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. అది కూడా ఈరోజు స్టార్ట్ చేసిన తుర్కపల్లి మన కలెక్టర్ గారు మొదలుపెట్టడం జరిగింది. అట్లాగే నేను కూడా బీబీనగర్ పిహెచ్సిలో స్థానిక ప్రజాప్రతినిధులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలా తీసుకుంటే అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ టీబీ కానీ లెప్రసీ కానీ ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి సేవలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవన్నీ కూడా చాలా చురుకుగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన కలెక్టర్ గారి పిలుపు మేరకు పిహెచ్సిలో నార్మల్ డెలివరీ మన భువనగిరి జిల్లాలో సిజేరియన్ శాతము 90% ఉంది ప్రైవేట్ ఆసుపత్రి, అదే గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకుంటే 70% ఉండేది 2 నెలల క్రితం. ఇప్పుడు మనం అందరినీ కూడా నార్మల్ డెలివరీకి మోటివేట్ చేయటం, గర్భిణీ స్త్రీలని నమోదు దగ్గర నుంచి నార్మల్ డెలివరీ అయితే బిడ్డకు వెంటనే పాలు ఇవ్వచ్చు, రోగనిరోధక శక్తి పెంచవచ్చు, పూత కోసే అవసరం లేకుండా పోతుంది, ఫ్యూచర్లో ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి అట్లా మోటివేట్ చేసి సిజేరియన్ శాతం తగ్గించి ప్రైవేట్లో గవర్నమెంట్లో కూడా నార్మల్ డెలివరీ పెంపొందించడం జరుగుతాము. దాంట్లో భాగంగానే నార్మల్ డెలివరీలు ఇప్పుడు ఇంతకుముందు మన గవర్నమెంట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా నార్మల్ డెలివరీ అయింది. డెలివరీ అయిన మొక్కతో మన మహిళతోటి ఒక మొక్క నాటించి అది ఒక మంచి ప్రోగ్రామ్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. మన జిల్లాలో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ అని అట్లే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా 90% ఉన్నటువంటి సిజేరియన్ సెక్షన్లు ఇప్పుడు తగ్గుముఖం బట్టి 80% వచ్చినాయి. దీనికి మన కలెక్టర్ గారి సపోర్ట్ తోటి మా ప్రోగ్రామ్ ఆఫీసర్ల ద్వారా డిపిడిటీఎంహెచ్ఓ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ చేసి ఈ విధంగా మనం ఆరోగ్య సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఇకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల విషయానికి వస్తే
మన దగ్గర మన యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 250 ప్రైవేట్ ఆసుపత్రులు వివిధ రకాల సేవలు అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈ డెలివరీలు చేసేటువంటి హాస్పిటల్ కూడా ఒక 45 గుర్తించడం జరిగింది. వీటిలో ప్రైవేట్ ఆసుపత్రులు కానీ డెలివరీ చేసే ఆసుపత్రులు కానీ కొంతమంది అర్హత లేని డాక్టర్లతోటి నడుస్తున్నాయని చెప్పి మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. అయితే అర్హత లేనటువంటి డాక్టర్లు ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను మరియు మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు డిప్యూటీ డిఎంహెచ్ల ద్వారా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. మా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ మరియు మాకు వచ్చినటువంటి కంప్లైంట్లను కూడా బేస్ చేసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి వాటిలో భాగంగానే మనకి మొన్న మాదాపూర్ సూర్య ఆసుపత్రిని అర్హత లేని డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పేసి నృసింహరావు అనే వ్యక్తి అది సీజ్ చేయడం జరిగింది. అట్లనే మన భువనగిరి పట్టణంలో కూడా సాయి తేజ హాస్పిటల్ అండ్ తేజస్విని హాస్పిటల్ వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కేసులు మోటివేట్ చేసి వాళ్ళు ప్రైవేట్లో సిజేరియన్ చేపిస్తున్న అభియోగంతో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది సీజ్ చేసినటువంటి 2 హాస్పిటల్ కూడా వాళ్ళే ముందుకొచ్చి మేము ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోవట్లేదు, మా రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి అడగటం జరిగింది. వాళ్ళ ఇద్దరు రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. అట్లనే స్వాతి హాస్పిటల్ మీద కూడా పలు కంప్లైంట్స్ ఉన్నాయి. మొన్ననే కడుపు నొప్పితోటి ఒక వ్యక్తి అడ్మిట్ అయితే ఆపరేషన్ చేసి అది వికటించి చనిపోవడం జరిగింది. ఆసుపత్రి కూడా మేము సీజ్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళే ముందుకొచ్చి మేము హాస్పిటల్ రద్దు చేసుకుంటున్నాము, రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి మాకు లెటర్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగింది. అట్లనే చౌటపల్లిలో పూజిత హాస్పిటల్ క్వాలిఫైడ్ డాక్టర్ లేడని చెప్పేసి కంప్లైంట్తో అడిషనల్ కలెక్టర్ గారు స్వయంగా విజిట్ చేసి సీజ్ చేయమంటే అది కూడా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మోత్కూర్లో కూడా ఒక 3 సెంటర్లు ఉన్నాయి. మాధవి నర్సింగ్ హోమ్, శారదా నర్సింగ్ హోమ్, తేజ నర్సింగ్ హోమ్, ఇవన్నీ కూడా అర్హత లేని డాక్టర్లు ఎంబీబీఎస్ ఆ పైన డిగ్రీ లేనటువంటి డాక్టర్లు ప్రాక్టీస్ చేయడం తగ్గ వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసాం. వాళ్ళు కూడా ముందుకొచ్చి మా హాస్పిటల్ని మేము రద్దు చేసుకుంటున్నాం, మేము ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయము, మా రిజిస్ట్రేషన్ రద్దు చేయమని పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు 7-8 హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగింది. కాబట్టి అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే దయచేసి పేద ప్రజలకు మన వైద్యం అందించేటప్పుడు అర్హత ఉన్నటువంటి డాక్టర్లతోటే వైద్యం అందించాలి. ఒకవేళ ఆ విధంగా చేయకుండా క్వాలిఫైడ్ లేనటువంటి డాక్టర్లు ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి వైద్యం ఇవ్వాలి తెలియక, ఎటువంటి మందులు రాయాలి, ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వాలో తెలియక హై డోస్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇటువంటి వికటించి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది, ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే కొన్ని ఇన్సిడెంట్లు మనకి జరిగినాయి. తొట్టపల్లి సూర్యాలో కూడా జరిగినటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. అట్లనే మోత్కూర్లో కూడా ఇంకొక అర్హత లేని డాక్టర్ చిన్నపిల్లల డాక్టర్గా చలామణి చిన్నపిల్లలకి వైద్యం చేసి వికటించి వాళ్ళకి 3-4 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. అందుకని దయచేసి నేను అభ్యర్థించేది ఏంటంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు. అర్హత ఉంటేనే క్వాలిఫైడ్ డాక్టర్ అయితేనే ప్రాక్టీస్ చేయండి. లేని పక్షంలో ఇప్పుడు వరకు మేము సీజ్ చేసినట్లుగా లేదా రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లుగానే మిగతా వారి పైన కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు మా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లతోటి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా ఒకవేళ అది ప్రూవ్ అయితే పనిష్మెంట్, జైలు శిక్ష లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలా మీరు ఎవరైనా కూడా హాస్పిటల్ స్టార్ట్ చేసినట్టు క్వాలిఫైడ్ డాక్టర్స్ని స్టార్ట్ చేయండి. క్వాలిఫికేషన్ లేకుండా చేసి శిక్షకు అర్హులు కావద్దని చెప్పేసి తెలియజేస్తాను.